మరి వేళ దళితుల మీద దాడులు అరికట్టిందండి ఎవరు అరికట్టారండి చంద్రబాబు నాయుడు గారు కదా ఆనాడు తొంభై ఆరులో ఎస్సీ ఎస్టి కమిషన్ ఆ కమిషన్ పెట్టి దాన్ని స్థాపించి దానికి చైర్మన్ పెట్టి ఈ ఎవరైతే ఎస్సీ వర్గాల మీద ఎస్టీ వర్గాల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళను తక్షణం శిక్షించే విధంగా ఆ కమిషన్ పెట్టడం దానికో చైర్మన్ పెట్టడం వాళ్ళను కూడా సెంట్యూల్ కెస్టం వాళ్ళని పెట్టడం చంద్రబాబు నాయుడు గారు చేశారు కట్టుదిట్టమైన చట్టాల చట్టాలను ఆయన అమలు చేసి దళితులకి రక్షణ కవచంగా నిలిచాడు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఇతను ఏం చెప్పాడు మా దళితుల్లో మాలలు నా మేనమామలు నా మేనత్త మాలోళ్ళని పెళ్లి చేసుకుంది మాలోళ్ళు నాకు బంధువులు నాకు చుట్టాలు వాళ్ళ వాళ్ళు నేను తెల్లారితే మామాని పిలిచేది మాలోళ్ళని అని చెప్పి ఈ సామాజిక వర్గాన్ని మాల సామాజిక వర్గాన్ని దళిత సామాజిక వర్గాన్ని బుట్టలో వేసుకున్నాడు మరోపక్క ఆవిడ తల్లి విజయసా విజయ ఏదో ఆవిడ పేరేంటండి విజయ విజయలక్ష్మి గారు ఆ విజయలక్ష్మి గారితో ఆ విజయలక్ష్మి గారితో ఆ బైబిల్ పట్టుకుని అందరికీ కనపడేలాగా పరిశుద్ధ గ్రంథం అని అందరికీ కనపడేలాగా ఇలా పెట్టుకుని ఏదో స్టూడెంట్ స్కూల్ వెళ్ళినట్టు హై స్కూల్కి వెళ్ళినట్టు పుస్తకాలు పట్టుకుని ఆవిడ తిరగడం సభల్లో మాట్లాడడం ఆ విధంగా దళితులందరూ క్రిస్టియన్లో క్రిస్టియానిటీలో ఉన్నారు కాబట్టి ఆ ఓటులు కొల్లగొట్టడం కోసం మరో పక్కన బావమర్ది బ్రదర్ అనిల్ కుమార్తో సభలో సమావేశాలు పెట్టి ఆ క్రిస్టియన్ మహోత్సవాలు పెట్టి ఆ దళితులందరినీ అక్కడికి రప్పించి తప్పకుండా జగన్కు ఓటేయాలని అక్కడ ప్రమాణకాలు చేయించడం ఈ విధంగా దళితుల్ని ఏ విధంగా వంచాలో ఆ విధంగా వంచి నైవంచన చేసి ఆ కోటి ఓట్లు దళిత ఓట్లు వేయించుకుని నెట్ట నిలువుగా దళితుల్ని సాగర్ గారు ఇప్పుడు ఆలోచన చేయట్లేదు అంటారా కూడా ఎందుకంటే మీరు అంటున్నటువంటి ఇప్పుడు బ్రదర్ అనిల్ కావచ్చు లేదంటే వాళ్ళ మదర్ కావచ్చు విజయమ్మ గారు మన జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కావచ్చు వీళ్ళందరూ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు రాష్ట్రంలోనే లేని పరిస్థితి మరి వాళ్ళకే అట్లాంటి పరిస్థితి ఉంది మేము వాళ్ళని నమ్మి ఓటేసామని ఇప్పుడు దళితులైతే ఆలోచన చేస్తారు కదా నాకు విడ్డూరంగా ఉంది సార్ ఇప్పుడు ఈ వెన్నుపోటు అంటాడు మాట్లాడితే ఆ మీట మీటను ఒకటానికి వస్తాడు వెన్నుపోటు అంటాడు మీ బిడ్డను అంటాడు ఏదో మీ అంటాడు మీ గడ్డి అంటాడు ఏదో రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు ఇతను ఎవరు బిడ్డ అండి ఎక్కెక్కుబడి ఎవడు ఎడుతున్నాడు ఇతను గురించి పట్టు కన్న తల్లినే వదిలేసినోడు మీ బిడ్డనని ప్రజలతో ఎప్పిల్ చేస్తాడు మాట్లాడతాడు చెల్లి పాపం మూడు వేల కిలోమీటర్లు తిరిగింది చెల్లి నీ కోసం కష్టపడి ఆడపిల్ల ఆడపిల్లకి రుతుక్రమం ఉంటది అది కూడా లెక్క చేయకుండా తిరిగింది అమ్మాయి అటువంటి చెల్లినేమో తన్ని తరిమేశావు తల్లినేమో ఆ పదవేదో ఉన్నదో ఉన్న గౌరవాధ్యక్షుల పదవి కూడా పీకి తరిమేశావు నువ్వు మాట్లాడతావు ఇవేళ వెన్నుపోటు గురించి నీకేమో తెలిసాయా చంద్రబాబు నాయుడు గారు మేము రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవలేదని రామారావు గారే చెప్పారు మీ నేనే సాక్ష్యం అండి నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను తొంభై ఆరులో అధికార మార్పి ఆ నాయకత్వం మార్పిడి ప్రజాస్వామ్య పద్ధతిలో తెలుగుదేశం పార్టీ చేసుకుంది చంద్రబాబు నాయుడు గారు చేసుకోలేదు ఆ తర్వాత రామారావు గారి దగ్గరికి ఆయన మరణించడానికి ఒక ఒక పన్నెండు పదమూడు రోజుల ముందు నేను చనిపోయారు మాజీ శాసనసభ్యులు టీఎస్ఎల్ నాయికర్ గారు వెళ్ళడం జరిగింది అప్పుడు రామారావు గారు అడిగారు ఎలా ఉంది బాబు పరిపాలన అని ప్రజలందరూ బాగుందంటున్నారంటే నాకు తెలుసు సమర్థుడు చంద్రబాబు నాయుడు అని రామారావు గారు కితాబ్ ఇచ్చారు ఆయన వారసుడిగా రామారావు గారు ఒప్పుకున్నారు ఇది చరిత్రలో దాగిపోయిన రహస్యం ఇది నిజం ఇది వాస్తవం ఇది ఎవరు చెప్పట్లేదు బయటికి విషయం రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరును మెచ్చుకుని మనశ్శాంతితో ఆయన్ని దీవించి ఆయన స్వర్గస్థులయ్యారు ఇది నిజం ఇతను ఎవడండి వెన్నుపోటని చెప్పడానికి అసలు డెమోక్రసీ అంటే ఏంటో తెలుసా పార్టీలో నాయకత్వ మార్పులు జరిగితేనే సంగతి ఇతనికి తెలుసా తెలియదండి అది వెన్నుపోటు అంటాడు వెన్నుపోటు జరిగేటప్పటికి వెన్ను అంటే ఇతను చేసింది వెన్నుపోటు కదా తల్లికి చేసింది విన్నుపోటు చెల్లికి చేసింది విన్నుపోటు దళితులకు చేసింది విన్నుపోటు ఎంత దారుణం చేసారు ఇప్పుడు మా మాకు బొజ్జ తారకం కానీ తారకం గారిని ఒక హైకోర్టు అడ్వకేట్ ఒక ఆయన ఉండేవారు పౌర హక్కుల నేత ఉద్యమ నేత ఆయన ఆ రోజుల్లో నలభై ఐదేళ్ల క్రితం ఒక మాట చెప్పారు ఇందిరాగాంధీ ఆవుల్ని మేకల్ని ఇచ్చేది దళితులకి గొర్రెలు బర్రెలు ఇచ్చేది అప్పుడు ఆయన ఒక కవిత రాశాడు అప్పులొద్దు సప్పులొద్దు మేకలొద్దు మేకలొద్దు గొర్రెలొద్దు బర్రెలొద్దు ఆవులొద్దు గేదెలొద్దు భూములొద్దు జాగాలొద్దు తుపాకులు కావాలి మాకు తుపాకులు కావాలని దళితుల పక్షాన ఒక కవిత చెప్పాడానికి నిజంగా ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులకు తుపాకులు కావాలండి కోరుకుంటున్నారు రక్షణ లేదు ఈవేళ నిన్నగాక మొన్న దొమ్మేరులో కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో ఆ వైసీపీ కుర్రోడనండి ఆ పేటలో ఎవరో ఫ్లెక్సీ పెట్టుకుంటే ఈ కుర్రోడు చింపాడని హోం మంత్రి ఆ లోపల ఏంచింది వేయించింది అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు అందుకే హోంమంత్రిని అక్కడ రాళ్లతో చెప్పులతో విచారణకు దీనికి కొట్టారుహానీలు పోయిన ప్రతిష్ట ఎక్కడ తిరిగి వస్తుందండి నువ్వు చంపేసి ఆ తల్లి గర్భశోకం హోంమంత్రి కొడుకు చచ్చిపోతే ఆమెకు తెలుస్తదండి ఆ తల్లి అంత రోజు చెట్టుగా చెట్టు అంత కొడుకు చేతికి అందొచ్చిన కొడుకు రేపు ఆ తల్లిని పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కొడుకు ఇరవై ఒక్క సంవత్సరాల కొడుకు యువకుడు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు నీ వల్ల నీ ఆ హోంమంత్రి వల్ల ఆ తానేటి వనిత వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల తప్పుడు కేసుల వల్ల పోలీసు వేధింపుల వల్ల ఆ కుర్రడు చనిపోయాడు ఇంకా విట్టూరు చెప్పమంటారా ఆ స్థానిక ఎస్ఐ దళితుడు జెడ్పీటీసీ సభ్యురాలు దళిత హోంమంత్రి ఆ ఎమ్మెల్యే అయినటువంటి తానేటి వనితే దళిత ఇంతమంది దళితులు ఉంటే అక్కడ జరిగింది ఏంటి ఒక దళితుడు ఆ ప్రభుత్వం ఆ పార్టీకి పనిచేసిన వైసీపీ కార్యకర్త దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏం చేశారు దళితుడైన ఎస్ఐని సస్పెండ్ చేశారు అక్కడ బాధ్యతగా ముందు జగన్మోహన్ రెడ్డి స్పందించాడా ఈ విషయం మీద అనేది మేము మాట్లాడుతున్నాం దేని మీద స్పందించాడండి దళితులకి గుండు గీసినప్పుడు స్పందించాడా మాస్క్ అడిగిన డాక్టర్ని చంపినప్పుడు స్పందించాడా మందులు ఇట్లా పెంచాడని అడిగినటువంటి ఒక దళితుడు చంపేసినప్పుడు ప్రశ్నించాడా మూత్రం నోట్లో దళితుడు నోట్లో మూత్రం పోసినప్పుడు స్పందించాడా దళిత స్త్రీ మానవంలో సీసాలు సీసా పెంకులు కూరినటువంటి సందర్భంలో మాట్లాడా ఎప్పుడు మాట్లాడాడు డోర్ డెలివరీ చేస్తే ఆయన పక్కన వేసుకొని తన కారు డ్రైవర్ అని దళితుడిని చంపి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ పార్సల్ చేస్తే మాట్లాడలేని ముఖ్యమంత్రి దళితులు దళితుల సమస్యల మీద దళితుల మీద జరుగుతున్న దమనకాండ మీద అత్యాచారం మాట్లాడలేని ఈ అసమర్థుడు ఈ దొంగ ఈ ఈ యొక్క ద్రోహి దళిత ద్రోహి ఇతర మాట్లాడకుండా మీ బిడ్డని మీ బిడ్డని నేను ఎంతో మేలు చేసేస్తున్నా మీ ఇంటికి మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి ఏం జరిగింది పదివేలు ఇవ్వడం మేలా ఏమి మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి విదేశాలకు పంపాడు ఎనభై లక్షలు ఇచ్చి చదువుకోవడానికి సాగర్ గారు ఒక్క నిమిషం అరుణ గారితో మాట్లాడుతాను అరుణ